టమాటా లేదు సార్ నీకు? దాంట్లో ఏమన్నా వచ్చినా? ఎంత మాత్రము? 25 లక్షలు ఆ టమాటాలు. మంచి లాటరీ కొట్టినవి సార్, సంతోషం బా. మా సహకారి తమ్ముడు. చెప్పన్నా. ఎన్ని ఎకరాలు బొప్పాయి తోట? 7 ఎకరాలు అన్న. 7 ఎకరాలు. ఎంత వయసు ఉంటుంది ఇప్పటికి చెట్లకి? చెట్లకి ఇది సంవత్సరం అయిపోయి ఒక నెల జరుగుతుంది. 4 రోజులు జరుగుతుంది. 13 నెలలు. ఈ పంట పెట్టే ప్రాసెస్ ఏంటి తమ్ముడు? ఎందుకంటే బొప్పాయి తోటలు నేనైతే ఎక్కడ చూడలా. స్టార్టింగ్ బాగా దున్నుకోవాలి దుక్కి. ఓకే. తర్వాత బెడ్ సిస్టమ్, ఎరువు బాగా పోసేసి బెడ్కి బాగా చిన్న ట్రాక్టర్ తో రోటర్ పెట్టేసి మల్చింగ్ షీట్ వెళ్ళా. డిస్టెన్స్ 9 అడుగులు పెట్టుకోవాలా. 9 అడుగులా? బెడ్కు బెడ్కే? బెడ్కు బెడ్కి 9 అడుగులు. బెడ్కు బెడ్కు 9 అడుగులు ఉంటది? 9 అడుగులు. మొక్కకి మొక్కకి 5 అడుగులు లేదా 6 అడుగులు పెట్టుకోవచ్చు. ఓకే. ఇవి చెట్లు వస్తాయా? సీడ్ వస్తుంది? సీడ్ వస్తుంది. దాన్ని మనం నర్సరీలో పోపించుకోవచ్చు లేదా అనంతపురం ఇంకా మొలకలైనా తెప్పించుకోవచ్చు. సీడ్ అయితే ఎకరాకు ఎన్ని కేజీలు, ఎన్ని గ్రాములు? కేజీలు మనకు తెలియని మొక్కలు ఎకరాకి 1000 ముక్కలు లేదా 900 నుంచి 1000 ముక్కలు. ఎకరాకు 900 నుంచి 1000 ముక్కలు పడతాయి. ముక్క ఎంత పడుతుంది? 14 నుంచి 15 ఒక ముక్క. డెలివరీకి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే టయానికి ఆ ముక్కకి ఎంత వయసు ఉంటది? 40 రోజులు లేదా 2 నెలలు, 60 రోజులు. మన ఇష్టం. మన ఇష్టం. 60 రోజుల వరకు. ఆ మొక్కకి ఎంత వయసు ఉంటుంది? ఎక్కువ వయసు ఉన్న మొలక నాటకుండా కొంచెం ఎక్కువ హైట్ లేకుండా తక్కువదే నాటుకుంటే మంచి పంట అవుతుంది బొప్పాయి. ఇప్పుడు పేడ ఎరువు ఎక్కువ వేయాల. బెడ్ల మీద మంచి ఎరువు వేస్తే ఎక్కువ వేయాల. తర్వాత 3 నెలల వరకు తక్కువ నీరు పెట్టాలా. ఇరువైపులా డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవాలా. డబుల్ లాడర్ ఎందుకు? ఇరువైపులా రెండు పక్కల లేదు. నీళ్ళు ఎక్కువ కావాలా? నీళ్ళు ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే తక్కువ ఉంటే పంట పండదు, ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చెట్లు నాటే తోడు గుంతలు తీసి నాడతారా? ఎట్లా? లైట్ గా గుంతలు తీసి నాడతాం. దానికి ఏమన్నా మిషన్ తో? 20 సెంటీమీటర్లు లేదా 25 ఇంచ్ గడార్లతో చిన్నగా లేపేసి. గడార్లు ఏమి లేదు, చేత్తోనే లేపేసి. ఏంటం కాబట్టి బెడ్ పైన పేపర్ పైన మల్చింగ్ షీట్ వేస్తాం. ఇప్పుడు 45 రోజులు మొక్క నాటిన తర్వాత ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులు పడుతుంది? 6 మంత్స్ ఇంకా 7 మంత్స్. ఫస్ట్ కటింగ్ 6 నెలల నుంచి 8 నెలలు? 6 నెలలు లేదా 8 నెలల వరకు పట్టచ్చు మనం పంట తీసేదాన్ని బట్టి. పంట తీసేదాన్ని బట్టి ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది తమ్ముడు బొప్పాయి పండించాలంటే? ఎకరాకి 100,000 రూపాయలు లేదా 120,000 వస్తుంది. తక్కువే. టైం ఎక్కువ. 1.5 లక్షల వరకు పట్టచ్చు. పెట్టచ్చు మనం చూసేదాన్ని బట్టి. చూసేదాన్ని బట్టి. ఇది రకం రెడ్ లేడీ. దీనికి రెడ్ లేడీ 786 ఇది రకము. ఓకే ఓకే. ట్రాన్స్పోర్ట్ కి దీనికి బాగుంటుంది. ప్లస్ వైరస్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఎక్కడ ట్రాన్స్పోర్ట్? ఢిల్లీ, యూపీ, కాన్పూర్ ఆ ఏరియాలకు ఎక్కువ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ వైరస్ ఎక్కువ. తట్టుకోలేమా? స్ప్రేయింగ్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది ఒక్కొక్క స్ప్రేయింగ్ కు? ఒక్కొక్క స్ప్రేయింగ్ ఎకరాకి 5000 పట్టచ్చు, 4000 పట్టచ్చు, 3000 పట్టచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ అడుగుతుంది? ఇది వైరస్ 3 నెలల నుంచి ఒక 6 నెలల వరకు. వారంలో 2 సార్లు కొట్టాలా, 1 సారి కొట్టాలా, 3 సార్లు కొట్టాలా? చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే తప్పితే పంట స్టేజ్ కు రాదు. పంట స్టేజ్ రాదు. లాస్ట్ కటింగ్ పడేంత వరకు మనం దీనికల్లా ఆశించకూడదు పంట వస్తుంది అని. ఏమట్లా? చాలా వైరస్ తో ఇబ్బంది. ఓకే. సేల్స్ ఒక రోజు నెగ్లెక్ట్ చేసినా కూడా పంట మనకి చేతికి రాదు. అవునా? ఈ రోజు సాయంకాలం వైరస్ చూసినామా పొద్దున్నే కంటే ముందు ఒకటి కంపల్సరీ. ఒకసారి వైరస్ స్టార్ట్ అయింది అనుకో అది కంట్రోల్ కాదు. వైరస్ పడిందని నీకు ఎట్లా తెలుస్తుంది? చెట్టు ఎరుపు తిరిగిపోతుంది, సుడి మురిగిపోతుంది, అంతే. ఆకంతా ముదరకొచ్చేస్తుంది. ఓకే ఓకే. ఒకే వైరస్? దీనికి రకరకాల. ఒకే వైరస్. ఏది వైరస్? అది అది మామూలు వైరస్ అంతే. స్ప్రేయింగ్ వదిలితే మళ్ళీ ఎన్ని రోజులు రికవర్ అవుతుంది చెట్టు? అది అయ్యేదంటూ ఉండదు. చూసుకోవాలి ఆ చెట్టు. అటుకు లేపేయాలా? చెట్టే లేపేయాలా? చెట్టే లేపేయాలా. ఒక చెట్టుకు ఒక కిలోమీటర్ దూరంలో కూడా వైరస్ వస్తుంది. అబ్బా, ఇప్పుడు ఈ చెట్టుకు వైరస్ అటాక్ అయింది, ఆ పక్క చెట్లకు ఉండదు, దీనికి స్ప్రేయింగ్ చేస్తావా ఈ చెట్టును పీకేస్తావా? ఆ చెట్టు ఎక్కువ చెట్లు ఉంటే ఇంకా గమ్మును మనం వదిలేయాలా. ముందులు వేసుకుంటుంటే ఆ వైరస్ చెట్టు కూడా కాస్తాది. బట్ ఏమంటే అది వ్యాపిస్తుంది. అట్లా నువ్వు నీ అనుభవంలో ఏమో చెట్లు పీకినావా? ఇట్లా ఈ లైన్ లో ఒక చెట్టు 2 చెట్లు పీకింటాం. పీకినా. ఇప్పుడు దీనికి 1.5 సంవత్సరం వయసు ఉంది చెట్టుకి. ఫస్ట్ కటింగ్ 6 నెలలు పడింది. అంటే దాదాపు 1 సంవత్సరం నుంచి కటింగ్ పడతానే ఉండే. పడతానే ఉండే. అంటే ఢిల్లీ కటింగ్ 18 రోజులకు ఒకసారి పడుతుంది. అంటే 18 రోజులు కటింగ్ కి ఒక గ్యాప్. గ్యాప్ ఇప్పుడు 20 రోజులు కట్ చేస్తే మళ్ళీ 18 రోజులు నుంచి 15-20 రోజుల మధ్య కటింగ్ పడుతుంది.
వ్యాపారస్తులు ఇక్కడికే వస్తారా? ఇక్కడికే వస్తారు. మన ఏరియా వ్యాపారస్తులు బలంగా ఉన్నారా? మన ఏరియా లేదు, అంతా అనంతపురం. అనంతపురం వాళ్ళే. నీకు తోట ఉందని వాళ్ళకి ఎట్లా తెలుసు? నువ్వే ఫోన్ చేయాలా, వాళ్ళే కనుక్కొని వస్తారా? ఒక్కోసారి వాళ్ళే కనుక్కుంటారు, డిమాండ్ బట్టి. డిమాండ్ వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళే వస్తారు, డిమాండ్ లేదంటే నువ్వే. డిమాండ్ లేకపోయినా కూడా వాళ్ళే తెలిసిందనుకో వాళ్ళే వస్తారు. ఎకరాకు ఫస్ట్ కటింగ్ గానీ సెకండ్ కటింగ్ గానీ ఎవరు మంచి కటింగ్ అయితే ఎంత టన్ అనేది వస్తుంది? ఎకరాకు అంటే మనకి 7 ఎకరాలకు కలిసి ఒక్కొక్క కటింగ్ కి 30 టన్నులు, 40 టన్నులు, 25. 7 ఎకరాలు కలిపి. 7 ఎకరాలు కలిపి ప్రతి కటింగ్ అంతే. అంటే ఇప్పుడు కటింగ్ పెరిగే కొద్దీ టన్నేజ్ తగ్గడము? టన్నేజ్ తగ్గదు, రేటు తగ్గదు. అంతేనా? దోస టమాటా దీని మాదిరి వెనక్కి తగ్గేది ఉండదు. రేటు ఉంటే ఒకే రేటే వస్తుంటారు. ఇది సెకండ్ కటింగ్, ఫోర్త్ కటింగ్, ఫిఫ్త్ కటింగ్ అని రేట్ తగ్గించేది అంటూ ఉండదు. ఇప్పుడు దీనికి ఏమో సూట్ ఉంటుందా? సూట్ మామూలు వచ్చేసరికి దేనికైనా ఉంటుంది. సూట్ మామూలేనా? ఇప్పుడు టన్నుకి ఎంత సార్ సూట్? ఇది 50 కేజీలు. దీనికి లేబర్ మీరు ఇవ్వాలి? కర్బూజ మాదిరి? కర్బూజ మాదిరి కాదు, దీనికి లేబర్ మొత్తం మీద 50 టన్నులకు గాను లారీకి 22 టన్నులు వస్తారు. 22 టన్నులకు గాను 3500 తీస్తారు. 3500 తీసి మనం ఇవ్వాలి, లేదా మన డబ్బుల్లో పట్టుకొని మనకి ఇస్తారు అన్నమాట. ఇప్పుడు 7 ఎకరాల కటింగ్ ఎంత మంది లేబర్ వాళ్ళే వస్తారు కదా? వాళ్ళే వస్తారు. ఇప్పుడు నీకు 25 టన్నులు 30 టన్నులు వస్తారు. పేపర్ చుడతారు ప్రతి కాయకి? పేపర్ ప్రతి కాయకి పేపర్? ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఖరీదైన ట్రాన్స్పోర్ట్. ఇది వాళ్ళకి కటింగ్ అంతా ఇట్లా ఉండాలి. పచ్చికాయ పచ్చికాయ ఇట్లా మాగలు వాళ్ళకి ఉండదు, అంతా ఇది పచ్చికాయ. ఈ స్టేజ్ ఇదంతా కొహేస్తాడు. ఓకే, ఇదంతా మినిమం 50 ఎటుకు వస్తాడు కటింగ్? కటింగ్ 400 గ్రాముల నుంచి 3 కేజీలు. ఎంత వెయిట్ అన్న నువ్వు? నీ తోటలో హైయెస్ట్ 3 కేజీలు. 3 కేజీలు కటింగ్ ఇప్పుడు అంత వెయిట్ ఇచ్చి తట్టుకుంటుందా? తట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు కాయలు వచ్చినాయి అంటాను కదా, ఇక్కడ నుంచి మొత్తం వచ్చింది. వచ్చింది అప్పుడు ఢిల్లీ కటింగ్ పడేంత వరకు ఈ వరకు ఉన్నది, ఈ వరకు కాయ అయిపోయింది. ఈ తర్వాత ఢిల్లీ మన ఇదంతా సెకండ్ క్రాప్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ క్రాప్ అని కనుక్కోవాలంటే ఈ హైట్ మీద ఉండేటువంటి సెకండ్ క్రాప్ లో సెకండ్ క్రాప్. ఈ పంటను ఎన్ని రోజులు తెచ్చుతాము ఇప్పుడు? ఆ సంవత్సరం నుంచి కటింగ్ స్టామినాను బట్టి, అంతే మనలో ధైర్యం చేసి మనం ఎరువు వేసేదాన్ని బట్టి, మందులు కొట్టేదాన్ని బట్టి తీసానే ఉండొచ్చు. కొంతమంది పూర్తి ఒక కటింగ్ కూడా లేకుండా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఏమట్లా? వాళ్ళు పంట తెలియక పంట అనుకూలించక. నువ్వు ఇప్పుడు సంవత్సరం నుంచి తీస్తాను కటింగ్, ఇంకో సంవత్సరం? ఇంకో సంవత్సరము మనకి వాతావరణం అనుకూలిస్తే ఇబ్బందిలే. పేడరు మాత్రం విపరీతంగా వేయాల. అంటే ఇంకా మనం మనుషులను పెట్టి వేపిస్తాండాలి బెడ్ల మీద? బెడ్ల మీద వేపించాలా. మధ్యలో మధ్యలో గడ్డి తీయడానికి మినీ ట్రాక్టర్ రోటరేటర్ వేసుకుంటా ఉండాలా. ఇప్పుడు ఆ విధంగా వేపిస్తే ఇంకో సంవత్సరం కటింగ్ తెచ్చా? ఇంకో సంవత్సరం. ఇప్పుడు నీకు ఫస్ట్ కటింగ్ ఇటు కింది నుంచి కిందికి అయిపోయింది అంటున్నావు కదా, ఇది కాయదా? అది కాయదు అంతే. ఇంకా పైకి ఎంత ఉందా పైకి పోతా ఉంటుంది. చెట్టు ఎంత హైట్ రావచ్చు నీ మాక్సిమం? ఇంకా 1 ఇయర్ నువ్వు పెంచితే భవిష్యత్తుకు చెట్టు ఎంత హైట్ రావచ్చు? ఇంకా ఒక 5 అడుగులు రావచ్చు. 5 అడుగులు? దీనిపైన ఇంకా 3 అడుగులు లేదా 2 అడుగులు. ఇప్పుడు ఇది యావరేజ్ గా నేను ఒక 6 అడుగులు అంటే ఇప్పుడు 8-9 అడుగులు ఉంది దాటికి. 13-14 అడుగులు. ఇంత భర్తీని భరిస్తుంది చెట్టు? భరిస్తుంది. ఇంకా చిన్న చెట్లే ఇంకా బాగా. అవునా? ఇప్పుడు మొత్తం నీకు దీంట్లో 2 రకాలు ఉంటాయి, గుండుకాయ ఒకటి, జంబుకాయ ఒకటి. ఈ జంబుకాయ ఇలా జంబుకాయ అనేది వెయిట్ ఎక్కువ వస్తుంది, ఈ గుండుకాయ అనేది కొంచెం తగ్గుతుంది, వెయిట్ తక్కువ వస్తుంది. జంబు ఉంటే ఇంకా పొడుగు ఉంటే పర్లే. అవి గింజలు మిక్సింగ్ వస్తుంది, మిక్సింగ్ వస్తేనే పంట అవుతుంది. మిక్సింగ్ రాకపోతే క్రాసింగ్ జరగదు. క్రాసింగ్ జరగదు. ఓకే ఓకే. ఈ గుండుకాయలు అన్ని వచ్చి ఫీమేల్ కాయ అంటారు. పొడుగు ఉంటే ఇది మేల్, మేల్ కాయ. ఈ సైజ్ మామూలు మిక్సింగ్ పడితేనే క్రాసింగ్. క్రాసింగ్. ఇప్పుడు ఏది కంపెనీ అంటే? ఇది రెడ్ లేడీ 786. రెడ్ లేడీ 786. దీంట్లో ఇప్పుడు మిక్సింగ్ అంటే ఏది వచ్చింది? క్రాసింగ్ జరిగేదానికి సీడ్ అదే దాంట్లో సీడ్ దాంట్లోనే క్రాసింగ్ వస్తుంది. ఓకే, కాయ అనేది జంప్ వచ్చిందంటే మేల్, కాయ అనేది ఇట్లా గుండుగా వచ్చిందంటే ఫిమేల్ అని అర్థం. క్రాసింగ్ జరిగితే తోట బాగా వస్తుంది. క్రాసింగ్ ఫెయిల్ అయ్యి తోటలు వెళ్ళిపోయినవి ఏమైనా ఉన్నాయా? అంటే మన ఏదో మనకి అంత సబ్జెక్ట్ లేదు, తెలియదు. ఇప్పుడు ఈ చెట్టు చూసి విపరీతంగా ఉంది, కొన్ని చెట్లు చూసి కొన్ని డౌన్ లో ఉన్నాయి. డౌన్ లో ఉన్నాయంటే దానికి కాయ అయిపోయింటుంది, వచ్చేసేసింటారు. ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇప్పుడు నీకు కాయ కింద ఉండేంత వరకు మళ్ళీ పైన అంత తొందరగా కాయ పట్టదు. ఓకే ఓకే. కింద కాయ అయ్యే కొద్దీ చెట్టు పెరుగుతుంది, స్టెప్ బై స్టెప్ కాయ పడతా వస్తానే ఉంటది. ఇప్పుడు ఈ మొత్తం 7 ఎకరాలకు గాను పెట్టుబడి, 7 ఎకరాలు స్టార్టింగ్ టు ఎండింగ్, బెడ్లు దున్నకాలకు గానీ లాటరల్ పైప్ మల్చింగ్ ఎందుకు వెళ్ళేది ఫస్ట్? 4 మంత్స్ లో పీకేస్తాం. ఫస్ట్ మల్చింగ్ వేసి పెట్టాల్సిందే,
మైక్రాన్ మనం తక్కువ చేసుకొని 25 మైక్రాన్స్ 30 మైక్రాన్స్ అయినా వేసుకోవచ్చు. 4 మంత్స్ తర్వాత ఎందుకు మల్చింగ్ పీకేది? మల్చింగ్ పీకేసి తర్వాత మొత్తం అంతా ఇది పేడ ఎరువు గొర్రెల ఎరువు మిక్సింగ్ చేసి ఎరువులు ఒలుగోలు కాబట్టి మల్చింగ్ అవతల సైడ్ యువతల సైడ్ రెండు వైపులా వేసేసి ఎరువు తర్వాత మళ్ళా బెడ్ తోది మినీ ట్రాక్టర్ తో ఇట్లా మనుషులతో బెడ్ బాగా బోజలు ఎగేపించి నీళ్ళు బాగా 4 నెలల ఇంకా విపరీత డైలీ నీళ్లు పోతానే ఉండాలి. ఇప్పుడు 4 నెలలు పీకేటుకుంటే మల్చింగ్ ఎందుకు వేసేది? ఫస్ట్ లో గడ్డి విపరీతంగా వస్తుంది. దానికి స్ప్రేయింగ్ ఉన్నాయి కదా గడ్డి మందులు, దీనికి స్ప్రేయింగ్ కొట్టే కొద్దీ చెట్లు చచ్చిపోతాయి. చెట్లు చచ్చిపోతాయి. ఇప్పుడు నీకు సంవత్సరం నుంచి కటింగ్ అంటే యావరేజ్ గా 20 రోజులకు కటింగ్ పెట్టుకున్నా కూడా సుమారుగా 18 కటింగ్ 20 కటింగ్లు పడింది. 20 కటింగ్లు గాను నీకు ఎంత వచ్చింటది ఇప్పుడు ఇన్కమ్? ఇన్కమ్ ఎంత అంటే ప్రతి కటింగ్ ఎంత అమ్మింది? 8 రూపాయలు తక్కువ లేకుండా అమ్మింది. 20 రూపాయలు అమ్మింది, 18 అమ్మింది, 17, 12 14, 16, 17 నుంచి 12 రూపాయల నుంచి 20 రూపాయల వరకు మధ్యలో అమ్మింది. 24 కూడా ఒక కటింగ్ నడిచింది. 24 కూడా ఇప్పుడు 16, 17 వరకు నడుస్తుంది. నీకు ఇప్పుడు ఇంతవరకు పడిన కటింగ్ హైయెస్ట్ కటింగ్ టన్నేజ్? టన్నేజ్ 40 టన్నులు అయింది. 2 కటింగ్ 3 కటింగ్ అయింది ఫస్ట్. ఇప్పుడు రేపు మళ్ళీ ఇప్పుడు కటింగ్ చేస్తే ఎంత టన్నేజ్ పడచ్చు ఈ తోటలకు? 7 ఎకరాలు ఇప్పుడు ఉండే ఈ తోటకు కానీ ఈ కాయకు కానీ? ఢిల్లీ కటింగ్ పడితే ఇదే కటింగ్ కి 40 టన్నులు 30 టన్నులు. ఢిల్లీ కటింగ్ అంటే ఏం? వాళ్ళు పచ్చికాయ వెళ్ళిపోతుంది. పచ్చికాయ వస్తుంది వేరే కదా. ఢిల్లీ కటింగ్ కాకపోతే బెంగళూరు ఎన్న బండ్లు వస్తాయి బులోరాలు. ఓకే ఓకే. 2 టన్నులు 3 టన్నులు వస్తారు. ఇట్లా మాగలకు వస్తారు. ఇట్లా మాగలకు పోయినప్పుడు పెద్ద ఇది మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ కానీ అప్పుడు 2 టన్నులు 3 టన్నులు కాస్తుంటాడు. మాగులు కొంచెం టన్నేజ్ తగ్గుతుంది మనకి. ఇప్పుడు మనం చెట్లు ఇట్లా మాగిపోయిన కాయలన్నీ రాలిపోతాయి పీకేల్సిందేనా? మనం పీకేల్సిన పనిలే. అదే రాలిపోతాయి అంటే ఇంత మాగనేం కదా, అప్పటికప్పుడు వెళ్ళిపోతాడు డిమాండ్ బట్టి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి డిమాండ్ ఉందా లేదా? డిమాండ్ ఉంది. ఉంది. ఇప్పుడు అక్కడక్కడ ఆడు చెట్టు కుక్క చెట్టు కుక్క మాగినాయి కదా, మామూలు సేల్ అవుతాయా? సేల్ వెళ్ళిపోతాయి బెంగళూరు. మన లోకల్ వాళ్ళే ఇట్లా మాగులు అన్ని ఎక్కువ. ఫస్ట్ ఢిల్లీ కటింగ్ వేస్తాం. ఢిల్లీ కటింగ్ తర్వాత వాళ్ళు ఏమన్నా వెనక్కి పెట్టినవి అవి బెంగళూరు కటింగ్. బెంగళూరు కటింగ్ తర్వాత మన లోకల్ బండ్ల మీద నమ్ముకుంటారే, మనకల్దు మలగల్చరు మన చుట్టుపక్కల వాళ్ళు ఒప్పులు కోసుకునే వాళ్ళు ఎత్తుకోపోతారు. ఓకే ఓకే. ఆ విధంగా అనమాట. ఇప్పుడు యావరేజ్ గా నీకు కేజీ 15 రూపాయలు పెట్టుకున్నా ప్రతి కటింగ్ 20 టన్నులు పడి ఉంటది. పడుతుంది. కటింగ్ కటింగ్ కు సుమారుగా 3 లక్షలు 4 లక్షలు వర్క్ అవుట్ అవుతుంది. డిమాండ్ బట్టి మనకు యావరేజ్ 3 లక్షలు 3 లక్షలు 2 లక్షలు 1 లక్ష రూపాయలు పైన. 1 లక్ష రూపాయలు పైన ఇప్పుడు 18 కటింగ్లు 20 కటింగ్లు అన్నా కూడా చేతికి నీ పెట్టుబడులు అన్ని పోను 20 లక్షలు అని వర్క్ అవుతుంది. 20 లక్షలు ఏంటి లెక్క జమ లేదు మనకు. లెక్క జమ పంటలు అయితే నువ్వు చెడిపోలా. చెడిపోలా ఈ పంట అయితే సక్సెస్. 6 నెలలప్పుడు మనం చెడిపోతామేమో అని భయం అయింది. అప్పుడు వైరస్ ఒకే ఇది ఉంది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా చెట్లు అటాక్ అయిపోతుంది, వైరస్ వచ్చేస్తుంది. ఏం చేయలేం వైరస్. మొబ్బగా అన్ని చెట్లకు వైరస్ అటాక్ అయిపోతుంది ఒక చెట్టుకు కాకుండా. కాహిందేదే కాయ తర్వాత అంతే మనకు నెక్స్ట్ గ్రోత్ ఉండదు. పోతుండదు కాయ సైజు రాదు. ఓకే. కాహిందే కాటి కాయ ఫస్ట్ కటింగ్ అని పెట్టుబడులు అయిన సందర్భాలు ఉన్నాయి దీంట్లో. ఉన్నాయి అయితాయా? చెడిపోయేది అయితే ఉండదు కానీ లాంగ్ టైం పీరియడ్ వెయిట్ చేయాలి. వెయిట్ లాంగ్ టైం పీరియడ్ పంటలో పంట వేరే దీనిలోనే వేరే పంట పెడతారు కానీ మనం ఇప్పటికీ పెట్టిన అందరి పంటలో. అందరి పంటలో ఏం పంటలు పెట్టచ్చు అందరి పంటలు దీంట్లో? చెండు మల్లి. ఈ నీడికి వస్తాయి చెండు మల్లి? బంతి వస్తుందా? 100% వస్తాయి. ఇంకా 2 నెలలకు అయిపోతుంది. 2 మంత్స్ ఓకే. దాంతో పాటు ఇది సమానంగా పెట్టేయాలి. ఆ పంట తీసుకుని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కలింగర్ అంటే ఇప్పుడు మనం పెట్టిన మెలోడి. మెలోడి కర్బూజా. కర్బూజా పెట్టుకోవచ్చు. దోస అయినా పెట్టుకోవచ్చు. తీగ జాతి వేరేనా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇదే. థ్యాంక్ యూ తమ్ముడు. రా.